హలో గైస్, ఎలా ఉన్నారు? శైవ సంప్రదాయంలో ఉన్న 63 మంది నాయనార్ల చరిత్రని వరుస క్రమంలో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే నాయనారు 9వ నాయనారు. దీనికి ముందు 8 మంది నాయనార్ల కథలు కనుక మిస్ అయితే ఛానల్ని విజిట్ చేయండి. అక్కడ నాయనార్ల కథలతో పాటు ఇంతకు ముందు పెద్దగా వినని మహర్షుల కథలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకోకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని దయచేసి లైక్ చేయండి, అలాగే చివరి వరకు చూడండి. చోళ దేశంలో చాలా సారవంతమైన పంటలు బాగా పండే అయనూరు అనే ఒక చిన్న కుగ్రామం ఉంది. అరిసోల్ అనే చిన్న నదీ తీరాన ఇప్పుడున్న కుంభకోణానికి వాయువు దేశంలో ఉండేది ఆ చిన్న గ్రామం. అవటానికి చిన్న గ్రామమే అయినా శివుణ్ణి సేవించే భక్తులకు అది పుట్టినిల్లు లాంటిది. అలాంటి ఆధ్యాత్మిక గ్రామంలో యనాదినాథర్ అనే ఒక శివభక్తుడు జన్మించాడు. అతను కళ్ళు గీసే కుటుంబంలో, అంటే గౌడ కులంలో పుట్టాడు. పరమశివుడికి పరమ భక్తుడు. ఇతను ఎంతటి శివభక్తుడంటే శివభక్తిలో మైపోరల నాయనార్ని కూడా మించిపోయాడు. విభూతి రేఖలు పెట్టుకుని ఎవ్వరు కనపడినా చాలు, ఆఖరికి తన శత్రువు అయినా సరే శివుడిగా కలిసి సాష్టాంగపడిపోతాడు. వారందరినీ శివస్వరూపాలుగానే గౌరవించేవాడు. అంతటి శివభక్తుడు ఈ నాయనారు. శివభక్తులు కోరితే చాలు, ప్రాణాలైనా త్యజించేందుకు సిద్ధపడతాడు. అలాగే చేశాడు కూడా. యనాదినాథర్ శివభక్తులోనే కాకుండా కత్తిస్వాములో కూడా సుప్రసిద్ధుడు. చుట్టుపక్కల రాజ్యాల సైనికులకు ఖడ్గ విద్యలో శిక్షణ ఇచ్చేవాడు. ఎందరో రాజకుమారులను ఖడ్గ విద్యలో వీరులుగా తయారు చేశాడు. దానితో మహారాజులెందరో గురుదక్షిణగా ఇతనికి సమర్పించిన ధనంతో బాగా ధనవంతుడయ్యాడు. అయినా ఎంత మాత్రం గర్వం లేకుండా వచ్చిన ధనాన్ని శివభక్తుల సేవ కోసమే వెచ్చించేవాడు. కత్తిస్వాము విద్యలో ఇతని యొక్క ప్రతిభ గురించి చుట్టుపక్కల రాజ్యాల్లో ఎంతో గొప్పగా మాట్లాడుకునేవాడు. అయితే ఇది కొంతమందికి కంటగింపయింది. ఇతను సాధిస్తున్న కీర్తి ప్రతిష్టలు, సంపాదిస్తున్న ధనము చూసి సహించలేకపోయేవారు. అకారణంగా నాయనారు మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. అలా అసూయ ద్వేషాలను పెంచుకున్న వారిలో అతిశూరుని అనేవాడు ఒకడు. నాయనారు మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈర్ష అసూయలు మనిషిని ఎంతగానో నాశనం చేసేస్తాయి, అలాగే ఇతన్ని కూడా నాశనం చేశాయి. ఇతను కూడా ఖడ్గ విద్యలో శిక్షణ ఇచ్చే వృత్తిలోనే ఉన్నాడు. అందులో భాగంగానే పేరును కూడా అతిశూరునిగా మార్చుకున్నాడు. అతిశూరుని అంటే గొప్ప శౌర్యం కలిగిన వ్యక్తి అని అర్థం. అయితే ఇతనికి ఖడ్గ విద్య మాత్రం అంతగా రాదు. అయినప్పటికీ పేరు కోసం విపరీతంగా పాకులాడేవాడు. దీనికి తగ్గట్టు కత్తి విద్యకు సరిపోయేంత దేహదారుడ్యం కూడా ఇతనికి లేదు. ఇంకా విద్యార్థులు ఈయన దగ్గరికి ఎందుకు వస్తారు? అంతే కదా, మరి పక్కన ఉన్న గురువు గారికి విద్య మీద బాగా పట్టు ఉండి విద్యార్థులకు బాగా శిక్షణ ఇస్తుంటే నీ దగ్గర ఉన్న విద్యార్థులు కూడా అటే వెళ్ళిపోతారు కదా. వాళ్ళకు కావాల్సింది విద్య, దానికోసం వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్తారు, ఏ గురువునైనా ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అదే జరిగేది ప్రతిసారి. రాజ్యాలలో ఎల్లప్పుడూ సైనిక శిక్షణ, అలాగే సైనికుల మధ్య పోటీలు జరుగుతూ ఉంటాయి కదా. అలా ఒకనాడు పోటీలు జరుగుతూ ఉంటే ఈ అతిశూరం దగ్గర ఖడ్గ విద్య నేర్చుకున్న వాళ్ళందరూ కూడా యనాదినాథర్ దగ్గర నేర్చుకున్న వాళ్ళ ముందు నిలబడలేకపోయారు. దానితో శూరం యొక్క పరపతి బాగా పడిపోయింది. ఎలాగైనా యనాదినాథర్తో తలపడి విజయాన్ని సాధించి తాను తన శిష్యుల దగ్గర మరియు ఇతర వీరుల దగ్గర పోగొట్టుకున్న పరపతిని సంపాదించాలనుకుంటాడు. ఒకరోజు తన మనుషులు బంధువులతో కలిసి యనాదినాథర్ ఇంటిపైకి దాడికి దిగుతాడు. ఇంటి ముందు నిల్చొని తనతో కత్తి యుద్ధానికి రమ్మని కవ్విస్తూ ఉంటాడు. చాలాసేపు యనాదినాథర్ పోనీలే పాపమని ఊరుకుంటాడు, ముందుకు రాడు. అయినప్పటికీ కయ్యాని కాలు దూతున్న పొగరబోతి ఎద్దులాగా రంకిలు వేస్తూ, పిరికి పంద, నీకు చేవ ఉంటే నాతో కత్తి యుద్ధానికి తలపడు, లేకుంటే ఓడిపోయినట్టు అంగీకరించు, కత్తిసాము మానుకో అని నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నాయనారు ఓపిక నశించింది. పట్టినంతసేపు ఓపిక పట్టాడు. ఇంకా తప్పక పరమేశ్వరుని ప్రార్థించి పోటీకి సిద్ధపడి బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక కూడా తనని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. చూడు సూరన్, నీకు ఇది తగిన పని కాదు. ఎవరో ఏదో చెప్పింది నమ్మి నా మీద అకారణంగా నువ్వు ఈర్ష పెంచుకొని కయ్యానికి రావటం మంచిది కాదు. ఇది నీకు తగిన పని కాదు. నాతో తలబడితే నిన్ను అందరూ గౌరవిస్తారని అనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది. నీవంటే నాకు గౌరవం ఉంది, అలాగే నీ యొక్క సూరత్వాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఇక చాలించి ఇంటికి వెళ్ళాను వారించాడు. అంత వారించినా కూడా అతిశూరను ఒప్పుకోడు. ఈర్ష అసూయ నెత్తి మీద ఎక్కి కూర్చుంటే ఎందుకు ఒప్పుకుంటాడు? లేదు, ఈరోజు నువ్వో నేనో తేలిపోవాల్సిందే అని గట్టిగా పట్టుబట్టాడు. అంతేకాదు, ఇక్కడికి దగ్గరలో ఉన్న పొద దగ్గరికి పోదాం పద అంటూ అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఎలాగూ తను నాయనారి మీద గెలవలేడని తనకు తెలుసు కాబట్టి తన బంధువులను వారి మీద దాడి చేయడానికి తీసుకొస్తాడు. వాళ్ళంతా ఆ పొదచాటునే దాక్కుని సమయం చూసి నాయనారి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇదేమీ తెలియని నాయనారు తాను చెప్పినట్టు ఆ పొద దగ్గరికి వెళ్తూ ఉంటే నాయనారు స్నేహితులకి అనుమానం వచ్చి వాళ్ళు కూడా అతనితో పాటు తోడుగా వెళ్తారు. శూరన్ వేసిన పథకం ఫలించదని తనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒంటరిగా వస్తే అందరూ కలిసి దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు అది కుదరదు. అయినా సరే తన బంధువులందరూ ఉన్నారు కాబట్టి ఏదైతే అది అయిందని ఆ పొద దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇంకా ఇద్దరి మధ్య పోటీ మొదలవుతుంది. మొదలవగానే పొదల చాటును దాగి ఉన్న వాళ్ళ బంధువులందరూ కూడా ఒక్కసారిగా నాయనారు మీదకి రాబోతుంటే
నాయనార్ స్నేహితులు అది గమనించి వాళ్ళ మీద దూకుతారు. ఇలా ఇరువైపులా భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ పోరులో అటు ఇటు చాలా మందికి గాయాలవుతాయి, అలాగే కొందరు చనిపోతారు కూడా. ఎక్కువగా అతిశూరన్ వర్గానికి నష్టం వాటిల్లుతుంది. దాంతో భయపడిన అతిశూరన్ పారిపోతాడు. ఇంత జరిగినా కూడా సిగ్గు లేకుండా అతిశూరన్ యనాది నాయనార్కు మళ్ళీ ఒక సందేశాన్ని పంపిస్తాడు. ఆ సందేశం సారాంశం ఏంటంటే, ఇతరుల సాయం లేకుండా మనిద్దరమే పోరాడదాం, మన కారణంగా అమాయకులైన ఇతరులు చనిపోకూడదు, అనవసరంగా ఎందుకు ఈ రక్తపాతం, కాబట్టి ఒక ఏకాంత ప్రదేశంలో మన ఇద్దరమే తేల్చుకుందామని కబురు పంపుతాడు. అయితే సూరన్ సందేశాన్ని యనాదినాథన్ అంగీకరిస్తాడు. ఈసారి ఎలాగైనా నాయనార్ మీద విజయం పొందాలని కుట్ర పన్నుతాడు. నాయనార్కు ఒక అలవాటు ఉంది, శివభక్తులను కానీ వారిలో అలంకరించుకున్న వారిని కానీ ఎంతో గౌరవిస్తాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న అతిశూరన్ ఎప్పుడూ లేని విధంగా తన నుదుటిపై 3 విభూతి రేకులు దిద్దుకొని అది కనిపించకుండా కవచం అడ్డు పెట్టుకుని నాయనారిపై పోటీకి దిగుతాడు. కవచం అడ్డు ఉండటం వలన అవి నాయనారికి కనిపించలేదు. వాడు ఎప్పుడు కూడా శివారాధన చేసిన వాడు కాదు, అసలు శివభక్తుడే కాదు. అందుకే వాడితో తలపడటానికి సిద్ధపడతాడు నాయనారు. అయితే నాయనార్ సూరన్ మీద కత్తి ప్రయోగించబోయేసరికి తన ముఖాన ఉన్న మాస్క్ ని తీసేస్తాడు. ఎందుకంటే తన నుదుటి మీద ఉన్న విభూతి రేఖలు కనుక చూస్తే తాను ఖడ్గం కింద పడేసి తనకు సాష్టాంగ పడిపోతాడని తనకు తెలుసు. అందుకే ముఖాన ఉన్న మాస్క్ ని తొలగిస్తాడు. నాయనారు అతను చూసిన వెంటనే స్తంభించిపోతాడు. అతిశూరన్ నుదుటి భాగంపై ఉన్న విభూతి రేఖలు చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే ఖడ్గాన్ని కిందకి దించి, అయ్యో నేను ఎంత శివాపరాధం చేయబోయానని బాధపడతాడు. అతడి ఇప్పుడు శివభక్తుడయ్యాడు, అతనికి ఇప్పుడు మనం ఎలాంటి హాని చేయకూడదని తన ముందు మోకాల మీద నుంచుంటాడు. అంతేకాదు తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని విసిరేసి, నిజంగా నువ్వు గనుక నన్ను చంపితే నీకు నీవు అనుకున్నవన్నీ లభిస్తాయి అంటే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. మళ్ళీ వెంటనే ఖడ్గాన్ని పారేయాలన్న ఆలోచన మార్చుకొని, నేను ఖడ్గాన్ని విసిరేస్తే నిరాయుధుడిని చంపిన పాపం శివభక్తుడికి అంటుకుంటుందని, అలాంటి పాపం అతన్ని తగలకూడదని అనుకుంటూ ఉండగానే అతిశూరన్ నాయనార్ను బలంగా గుండెలో పొడిచి చంపేస్తాడు. చూడండి, అతన్ని మోసగించి చంపబోతున్నా కూడా తన శత్రువు అయినా కూడా కేవలం విభూతి రేఖల కోసం తన ప్రాణాన్నే ఇవ్వబోయాడు. అది కూడా తనకి ఎటువంటి అపకీర్తి రాకుండా. అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం నాయనార్ది. శివభక్తుని పట్ల నాయనార్కున్న నిర్మలమైన భావనకు, శివభక్తుల పట్ల అతను చూపించే గౌరవానికి పరమేశ్వరుడు చలించిపోతాడు. వెంటనే ప్రాణం పోతున్న నాయనారు ముందు ప్రత్యక్షమై తనని తనతో పాటు తన లోకానికి తీసుకువెళ్తాడు. ఇది యనాదినాథరి యొక్క కథ. దీనికి ముందున్న నాయనార్ల కథ కనుక మిస్ అయ్యుంటే ఛానల్ విజిట్ చేయండి, అందులో మిగిలిన నాయనార్ల కథలు కూడా ఉంటాయి. అలాగే మీరు పెద్దగా వినని మాస్టర్ల కథలు కూడా అందులో ఉంటాయి. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.